హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లహరీ వరల్డ్ ఈరోజు నేను కరివేపాకు పొడి ఎలా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటాను ఈ కరివేపాకు అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది కరివేపాకు లేని తాలింపు ఉండదంటే అతిశయక్తి లేదు ఉప్మాలోను పులిహారలోను కరివేపాకు లేకపోతే ఆ రుచే రాదు కరివేపాకు మన శరీరానికి ఎంతో ఆరోగ్యవంతంగా పనిచేస్తుంది అలాంటి కరివేపాకు పొడిని ఎలా తయారు చేసుకోవాలో నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను ఈ కరివేపాకు పొడి తయారు చేసుకోవడానికి ముందుగా కరివేపాకుని నీట్గా వాష్ చేసుకొని నీడలో ఆరపెట్టుకోవాలి ఇలా ఆరపెట్టుకున్న కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర ధనియాలు మినప్పప్పు ఉప్పు ఆయిల్ కరివేపాకు పొడి తయారీ విధానం ఎలాగో చూద్దాం ముందుగా మనం స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో మనం కరివేపాకును వేసుకుని క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కరివేపాకు మాడిపోతుంది అలాగే సరిగా వేగదు దీన్ని మనం పచ్చివాసన పోయే వరకు క్రిస్పీగా వచ్చే వరకు బాగా వేయించుకోవాలి ఈ కరివేపాకు అనేది మన శరీరానికి ఎంతో మంచిది ఈ కరివేపాకులో మనకు అవసరమైన కాల్షియం పాస్పరస్ ఐరన్ యాంటీ ఆక్సిడెంట్స్ బి విటమిన్ కెరోటిన్ పుష్కలంగా ఉండడమే కాకుండా కరివేపాకు నుంచి ప్రోటీన్స్ కొవ్వు పదార్థాలు పిండి పదార్థాలు పీచు పదార్థాలు ఖనిజ లవణాలు క్యాలరీలు కూడా లభిస్తాయి మన దేశం నుంచి సుమారు తొమ్మిది వందల టన్నుల వరకు కరివేపాకు విదేశాలకు ఎగుమతి అవుతుంది కరివేపాకులో జీర్ణక్రియ ఇబ్బందులు పోగొట్టే గుణం ఉంది అలాగే కరివేపాకు ముద్దని రోజు తీసుకోవడం వల్ల అధిక కొలెస్ట్రాల్ని మనం తగ్గించుకోవచ్చు ఒక ఐదు నిమిషాల్లో కరివేపాకు ఇలా చూపిస్తున్న విధంగా చాలా క్రిస్పీగా వేగిపోయింది ఇప్పుడు మనం దీన్ని తీసుకుని పక్కన పెట్టుకుని చల్లారు పెట్టుకోవాలి ఇప్పుడు అదే పాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఎండుమిర్చిని వేసుకుని వేయించుకోవాలి ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి నేను దీనికోసం ఒక పది ఎండుమిర్చి యూస్ చేశాను అంటే మనం కరివేపాకు తగ్గట్టు మనం ఎండుమిర్చిని తీసుకోవాలి నేను తీసుకున్న కరివేపాకుకి పది ఎండుమిర్చి అయితే సరిపోతుంది ఇప్పుడు మనం దీనిలో ఒక స్పూన్ మినప్పప్పు రెండు స్పూన్ల ధనియాలు వేసుకుని లైట్గా వేయించుకోవాలి ఒక టూ మినిట్స్లో ఇవి లైట్గా వేగిపోతాయి ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని బాగా వేగనివ్వాలి మూడు నిమిషాల్లో ఈ స్పైసెస్ అన్నీ బాగా వేగిపోతాయి ఇలా చూపిస్తున్న విధంగా ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టుకుని చక్కగా వేయించుకోవాలి చూసారు కదండి ఎంత బాగా రోస్ట్ అయిపోయాయో వీటిని మనం వేరే ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ స్పైసెస్ అన్నిటినీ గ్రైండ్ చేసుకోవాలి దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని కరివేపాకు అలాగే వేగిన పదార్థాలన్నింటినీ జార్లోకి వేసుకోవాలి రుచికి సరిపడేంత ఉప్పు కూడా వేసుకుని మనం మెత్తడి పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇవి కొంచెం గ్రైండ్ అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి ఇలా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవడం వల్ల పొడి మంచి టేస్ట్ అలాగే ఫ్లేవర్ వస్తుంది ఇలా మనం మెత్తడి పౌడర్లాగా గ్రైండ్ చేసుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ పౌడర్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్లోకి స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది దీనిని మనం టిఫిన్స్లోకి అలాగే మనం అన్నంలోకి కూడా తీసుకోవచ్చు మనం రోజు అన్నం తినే ముందు మొదటి ముద్దలో ఈ కరివేపాకు పొడి కలుపుకుని తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది నార్మల్గా మనం టిఫిన్స్లో అయినా పులిహోరలో అయినా కరివేపాకును పూర్తిగా తినకుండా పక్కన పడేస్తూ ఉంటాము ఇలా పొడిలాగా చేసుకుని తీసుకుంటే డైరెక్ట్గా మన శరీరంలోకి వెళ్తుంది అలాగే మన ఆరోగ్యానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా కరివేపాకు మన కంటికి అలాగే జుట్టుకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది అలాగే కరివేపాకును రోజు యూస్ చేయడం వల్ల స్థూలకాయం తగ్గి మధుమేహాన్ని నియంత్రణలోకి వచ్చేలాగా చేస్తుంది శ్వాసకోశ వ్యాధులను నియంత్రించడానికి సహాయపడుతుంది మూత్రపిండాల సమస్యలను కూడా దూరం చేస్తుంది మధుమేహానికి కూడా కరివేపాకు అనేది ఒక చక్కని ఔషధంలాగా పనిచేస్తుంది ఇన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలున్నాయి కరివేపాకుతో ఇలా పొడి తయారు చేసుకుని రోజు మన ఆహారంలో తీసుకోవడం మన ఆరోగ్యానికి చాలా మంచిది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్